Hi viewers, welcome to Great Telangana TV. Congress Party senior neta V. Hanmanth Rao party lo jarugutunna parinamalapai aavedana vyaktam chesaru. Rajiv Gandhi videyulaku Congress lo nastam jarugutondani nayakulanu pattinchukodam ledannaru. 17 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ సద్భవన ర్యాలీ చేస్తూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ క్రీడల్లో రాణించే యువతి యువకులకు ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పిన విహెచ్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తనపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఓడిపోయినా పార్టీలోనే చురుగ్గా ఉంటున్నానని, రైతుల అరెస్ట్ నేరెళ్ల ఘటనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో ముందున్నానని చెప్పిన విహెచ్ రాజీవ్ గాంధీ అనుచరులకు పార్టీలో గౌరవం దక్కడం లేదన్నారు. తాను ఏం తప్పు చేశానో పార్టీ నాయకులు చెప్పాలని, పార్టీలో జరుగుతున్న పరిస్థితిపై సోనియా గాంధీకి లేఖ రాశానని చెప్పారు. ఎన్నికల సమయంలో నియమించిన కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులకు ఎంపీ టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. కొప్పుల రాజు అనే వ్యక్తి ఎందుకు వచ్చారో తెలియదని, పిసిసి ప్రెసిడెంట్ కి కొప్పులరాజు అంటే భయమని, పొన్నాల లక్ష్మయ్యకు పిసిసి పదవి ఇచ్చినట్టే ఇచ్చి తీసేశారని తెలియజేశారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని ఎవరికి చెప్పాలని, అగ్రకులాల పెత్తనం ఇంకా ఎన్ని రోజులని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఏఐసిసి సెక్రటరీ డబ్బులు అడిగారని, అందుకే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. బీసీలకు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు విహెచ్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.